ముంబై ఎయిర్పోర్ట్లో ప్రపంచకప్ వీరులకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఆ లైవ్ చూద్దాం. And we are here to welcome Team India. And the World Cup is coming home finally. And we are here to welcome the team mentor Rahul Dravid. He created the team in the last 12 years. And the team has finally paid off. Paid off and the team and the World Cup is coming. Janda gaad diya, janda gaad diya. World Cup is coming home, that's all. We are here to support Team India. I'm carrying a message for my favorite Virat Kohli. That I'm here to support him. We are very, very proud of the Indian cricket team. They have done a fantabulous job. And we are so, so, so proud to say that we are Indian. ఎస్, ఎటు చూసినా కూడా జన సంద్రం కనపడుతుంది. జనం నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు మన క్రికెటర్స్. ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రపంచకప్ వీరులకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి అడుగడుగున ప్లేయర్స్ కు జనం నీరాజనాలు పలికారు. క్రికెటర్స్ ను చూసేందుకు రోడ్లకు ఇరువైపున అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ముంబై రహదారులు కిక్కిరిసిపోయాయి. టీమిండియా జెర్సీలతో పలువురు ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ కు తరలివచ్చారు. ఎయిర్పోర్ట్ తో పాటు ముంబై నగరంలో వర్షం కురుస్తున్న ఫ్యాన్స్ మాత్రం క్రికెటర్లను చూసేందుకు ఎగబడ్డారు. టీ20 ప్రపంచకప్ విజేతలకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున అభిమానులు నినాదాలతో కోరతిస్తున్నారు. అభిమానులతో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా కిక్కిరిసి మనకు కనపడుతుంది. లైవ్ విజువల్స్ చూస్తున్న ముంబై నుంచి మనం అభిమానులతో ముంబై రహదారులన్నీ కూడా మొత్తం ప్యాక్ అయిపోయాయి. వర్షం కురుస్తున్నప్పటికీ కూడా తమ అభిమాన క్రికెటర్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. చాలా ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ముంబై రహదారుల్లో వర్షం కురుస్తున్నా కూడా క్రికెటర్స్ చూసేందుకు ఫ్యాన్స్ పడిగా పులుపడుతున్నారు. ఉదయం ఢిల్లీకి చేరుకున్నటువంటి టీమిండియా జట్టు ఢిల్లీలో ప్రధాని మోడీతో కలిసి రోహిత్ సేన అల్పాహారం తీసుకున్నారు. ప్లేయర్స్ ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో వరల్డ్ కప్తో ఊరేగింపు చేయబోతున్నారు. 2 గంటల పాటు ఈ ఊరేగింపు కొనసాగనుంది. ఊరేగింపు తర్వాత వాంఖడే స్టేడియంలో ప్లేయర్స్కు ఘన స్వాగతం లభిస్తుంది. ఎక్కడ చూసినా ఒక కోలాహలం కనపడుతుంది. నిజానికి ముంబై ఎయిర్పోర్ట్లో ప్రపంచకప్ వీరులకు గ్రాండ్ వెల్కమ్ లభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ ఫ్లాగ్స్ చేత్తో పట్టుకొని క్రికెటర్స్కి నినాదాలు పలుకుతూ ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్న సందర్భం కనపడుతుంది. గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఎయిర్పోర్ట్ నుంచి అడుగడుగునా కూడా ప్లేయర్స్కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. క్రికెటర్స్ను చూసేందుకు రోడ్లకు ఇరువైపులా కూడా అభిమానులు భారీగా తరలివచ్చారు. ముంబై రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. మన ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో ముంబై నుంచి లైవ్ చూస్తూ ఉన్నాము. టీ20 ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగతం లభిస్తూ ఉంది. అభిమానులు కోలాహలం మధ్య నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. కిక్కిరిసిపోయింది ముంబై ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే ముంబై మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభిమానులతో నిండిపోయి కనపడుతుంది. ఢిల్లీలో ఉదయం టీమిండియన్ ప్లేయర్స్ ప్రధాని నరేంద్ర మోడీతో అల్పాహార విందును తీసుకున్నారు. ఆ తర్వాత టీమిండియా జెర్సీలతో పలువురు ఫ్యాన్స్ ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. ఎయిర్పోర్టుతో పాటు ముంబై నగరంలో కూడా వర్షం కురుస్తున్న ఫ్యాన్స్ మాత్రం క్రికెటర్స్ చూసేందుకు ఎగబడ్డారు. టీ20 ప్రపంచకప్ విజేతలకు ముంబైలో జరుగుతున్నటువంటి ఘన స్వాగతాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎయిర్పోర్ట్లో అడుగడుగునా కూడా ఫ్యాన్స్
నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అభిమానులతో మొత్తం ఎయిర్పోర్ట్ కావచ్చు, ముంబై మెయిన్ మెయిన్ జంక్షన్స్ అన్నీ కూడా జామ్ అయిపోయాయి. వర్షం కురుస్తున్న క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ పడిగాపులు పడుతూ ఉన్నారు. ఉదయం ఢిల్లీ చేరుకున్నటువంటి టీమిండియా జట్టు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి రోహిత్ సేన అల్పాహార విందును తీసుకున్నారు. ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో మరి కాసేపట్లో వరల్డ్ కప్తో ఊరేగింపు 2 గంటల పాటు సాగబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే వాంఖెడే స్టేడియంలో ప్లేయర్స్కు సన్మానం చేసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ అక్కడికి తరలివచ్చారు. 2 గంటల పాటు క్రికెటర్ల ఊరేగింపు కొనసాగబోతోంది. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము, ప్రధాని నరేంద్ర మోడీతో ఉదయం ఢిల్లీలో అల్పాహార విందును తీసుకున్నారు రోహిత్ సేన. ప్రధాని వారితో ముచ్చటిస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేషన్ కావచ్చు, ఈ విజయాన్ని కావచ్చు, వారు ప్రధానితో షేర్ చేసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మరోపక్క ముంబై రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. అక్కడంతా కూడా హై సెక్యూరిటీ జోన్గా మారిపోయింది. ఎటు చూసినా కూడా ఫ్యాన్స్ కోలాహలం కనబడుతోంది. మరి కాసేపట్లో ప్రపంచకప్తో అందరూ కూడా T20 వరల్డ్ కప్తో జెర్సీ తరహాలోనే ఉన్న కొన్ని మార్పులు చేశారు. జెర్సీ ముందు భాగంగా ఇండియా కింద ఛాంపియన్స్ అని ముద్రించారు. ఎడమవైపు ఉండే బీసీసీఐ లోగోపై 2 స్టార్స్ను ముద్రించారు. 2007లో సాధించినటువంటి T20 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా 1 స్టార్ ఉండేది. ఇప్పుడు T20 2024 వరల్డ్ కప్ గెలిచినందుకు మరో స్టార్ను అదనంగా చేర్చారు. మనము స్క్రీన్లో చూడొచ్చు, గ్రాండ్ వెల్కమ్ లభిస్తూ ఉంది ఇటు క్రికెటర్స్ కావచ్చు, అలాగే ముంబై వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు. ఇండియాకు క్రికెట్ అనేది ఒక ప్రాణంగా భావిస్తూ ఉన్నారు. ఇండియా అంటే క్రికెట్, క్రికెట్ అంటే ఇండియాగా మారిపోయింది. అభిమానులతో కిక్కిరిసిపోయాయి ముంబై రహదారులన్నీ కూడా. మెయిన్ మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జామ్ అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఒక జన సంద్రం కనపడుతోంది. గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు తమ అభిమాన క్రికెటర్స్కి అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక ఉదయం ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్ళిన భారత క్రికెటర్స్ స్పెషల్ జెర్సీలో వెళ్ళారు. అది T20 వరల్డ్ కప్ జెర్సీ తరహాలోనే ఉన్న కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేశారు. జెర్సీ ముందు భాగంగా ఇండియా కింద ఛాంపియన్స్ అని ముద్రించారు. ఎడమ వైపు ఉండే బీసీసీఐ లోగోపై 2 స్టార్స్ ముద్రించారు. 2007లో సాధించిన T20 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా 1 స్టార్ ఉండేది. ఇప్పుడు T20 2024 వరల్డ్ కప్ గెలిచినందుకు మరో స్టార్ను అదనంగా చేర్చారు. 10 గంటల తర్వాత ప్రపంచకప్ హీరోలు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం స్వీకరించారు. జట్టులోని ప్రతి క్రికెటర్ను పేరు పేరున మోడీ ఆప్యాయంగా పలకరించారు. ఆటగాళ్లతో కలిసి ఫోటోలు దిగారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ప్రధాన కార్యదర్శి జై షా ప్రధానికి నమో టీషర్ట్ను అందజేశారు. ఆర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా కుటుంబ సభ్యులను పలకరించారు. ప్రపంచకప్ సాధించిన రోహిత్ శర్మను ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. దాదాపు 2 గంటల పాటు ఆటగాళ్లతో మోడీ మాట్లాడారు. ప్రతి ప్లేయర్ను పేరు పేరున పలకరించారు. కోచ్ రాహుల్ ద్రవిడ్తో T20 టోర్ని విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నివాసం నుంచి రోహిత్ సేన ఎయిర్పోర్ట్కు వెళ్ళింది. సాయంత్రం ముంబైలో రోడ్ షో జరగబోతోంది. మరి కాసేపట్లో రోడ్ షో జరగబోతోంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు క్రికెటర్స్. 2 గంటల పాటు ఊరేగింపు సాగబోతోంది. దీనికి సంబంధించి కూడా హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక రకంగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా వరకు కూడా ఫ్యాన్స్
ఇటు ముంబై వ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్ జంక్షన్స్ అంతా కూడా ఆక్యుపై చేస్తున్నారు. మొత్తం అందరూ అంతా కూడా కిక్కిరిసి ఉంది. దీంతో సెక్యూరిటీని కూడా టైట్ చేశారు. ఊరేగింపులో రోహిత్ బృందం ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేయనుంది. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ కూడా అలర్ట్గా ఉంది, అత్యంత భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం వాంఖడే స్టేడియం వేదికగా ప్లేయర్స్కు సన్మానం జరగబోతోంది. ఇది క్రికెట్ ఫ్యాన్స్కు ఒక పండుగగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 17 ఏళ్ల నాటి కళ సాకారమైంది. T20 వరల్డ్ కప్ భారత్ కైవసమైంది. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రధాని మోడీని ఉదయం కలిసిన తర్వాత భారత క్రికెటర్స్ వాంఖడే స్టేడియానికి ఎప్పుడొస్తారు, ముంబై ఎప్పుడొస్తారని ఉదయం నుంచే కూడా ఎయిర్పోర్టు వద్ద క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూశారు. మొత్తం చూడొచ్చు, ముంబై ఎయిర్పోర్టు దగ్గర నుంచి అటు మెయిన్ ముంబై జంక్షన్స్ అన్నీ కూడా జామ్ అయిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని తమ అభిమాన క్రికెటర్స్కి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇసకేస్తే రాలనంత అభిమానం కనపడుతూ ఉంది అక్కడ. ఎక్కడ చూసినా కూడా మెయిన్ ముంబై రహదారులన్నీ కూడా జనంతో నిండిపోయి ఉన్నాయి. తమ అభిమాన క్రికెటర్స్కు నీరాజనం పలికేందుకు, గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు వీరందరూ కూడా అక్కడ స్టేడియం కావచ్చు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా నిండిపోయిన సందర్భం కనపడుతుంది. ప్రతి ఒక్కరిలో ఒక ఆనందం కనపడుతుంది. 17 సంవత్సరాల తర్వాత చాలా ఈగర్గా వెయిట్ చేసినటువంటి కళ నెరవేరింది. ఆ తర్వాత ఇదొక సూపర్ విక్టరీగా అభివర్ణిస్తున్నారు. And all my work accordingly, so I could be free for this. Kabhi nahi, I have never seen something like this. It's totally crazy. And it just shows like the true spirit of India, how we all are together for cricket. I think all these people have taken a day off. It's like a proper holiday for us, just to see maybe 1 minute of looking at them pass with the victory cup. It was amazing when I was watching that match and that Rohit Sharma's catch. I think I've never seen a catch like that. It was too good. अच्छा लग रहा है मुझे आज यहाँ पे आकर. मुझे तो कोहली को मिलना था, मैं काफी टाइम से सोच रही थी कब मैं देखूंगी, बट आज मेरा सपना पूरा हो रहा है. थैंक यू सो मच. थैंक यू. वी आर सुपर एक्साइटेड. हम एक्साइटेड, हम मलाड से आए. हम लोग 2007 में इधर ही एयरपोर्ट में जॉब करते हैं. 2007 में जब वर्ल्ड कप फर्स्ट टाइम धोनी ने जीता था, आज 17 साल के बाद में 2024 में रोहित शर्मा के नेतृत्व में हम लोग ने एक कप जीते लाए. और जो सूर्या का कैच था, जो कैच सबसे बेस्ट है वर्ल्ड में, जो उन्होंने पकड़ा था, वो कैच के वजह से आज वर्ल्ड कप अपने हाथ में था. सूर्या जब तक सूर्य बहुत अच्छा लग रहा है. हमारी 17 साल के बाद टीम इंडिया जीती है, इसके लिए बहुत अच्छा लग रहा है. रोहित शर्मा इंतजार तो हमेशा करेंगे, जब तक इंडिया जीतती रहेगी ऐसे हमको कुछ ना कुछ देते रहेंगे. हम हमेशा उनका इंतजार करते रहेंगे, इंडिया टीम इंडिया का हमेशा स्वागत करते रहेंगे हम लोग. और इतनी पब्लिक, मैं फर्स्ट टाइम मैं यहाँ पे आया हूँ और मुझे बहुत एंजॉय करने का और ऐसा होगा हमें हर साल मिले. 2024 और 2000 अभी आने वाला वर्ल्ड कप जो भी आएगा उसमें हम लोग वापस से विजय होके आए. वंदे. खुशी की बात है और हमारी इंडिया जो है वर्ल्ड कप जीत. गो ऑन, वी आर हियर, वी केम फ्रॉम राजस्थान एंड वी आर हियर टू वेलकम टीम इंडिया. एमए वर्ल्ड कप इज कमिंग होम फाइनली एंड वी आर हियर टू वेलकम द टीम मेंडर राहुल द्रविड. ही क्रिएटेड द टीम इन लास्ट 12 इयर्स एंड द टीम हैज फाइनली पेड ऑफ एंड द टीम एंड द वर्ल्ड कप इज कमिंग.
झंडा गाड़ दिया, झंडा गाड़ दिया भाई। Papa is coming home, that's all. We are here to support Team India. I'm carrying a message for my favorite Virat Kohli that I'm here to support him. We are very, very proud of the Indian cricket team. They have done a fantabulous job and we are so, so, so proud to say that we are Indian and they have really made the Indians proud on the world level. India ka Raja Virat Kohli! India ka Raja Virat Kohli! And instead... ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటు విరాట్ కోహ్లీగా వచ్చు, రోహిత్ శర్మ వాళ్ళు గర్వపడుతున్నాము, భారత్ ఈ విజయాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామని, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం క్రికెటర్స్ కోసం అని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్టీవీతో షేర్ చేసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎయిర్పోర్ట్లో అడుగడుగున అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇంత ఒక విక్టరీ, పెద్ద విక్టరీ సొంతమైంది. జగజ్జేతగా భారత్ నిలిపారు. ఇందులో రోహిత్ శర్మ పాత్ర చాలా కీలకంగా భావించవచ్చు. ఎందుకోసమంటే ఒక కపిల్ దేవ్ కావచ్చు, ఒక మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, ఆ తర్వాత రోహిత్ శర్మ. ఇప్పుడు ప్రపంచకప్ T20కి సంబంధించి కూడా ఒక పెద్ద ఊరేగింపు జరగబోతోంది. ముంబైలో ప్రధాన రహదారులన్నీ కూడా జనసంద్రంగా మారిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. మరోపక్క ఉదయం నరేంద్ర మోడీతో క్రికెటర్స్ అల్పాహార విందు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రతి క్రికెట్ని కూడా, క్రికెటర్ని కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విజయానికి సంబంధించి కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కావచ్చు, ఈ ఎక్స్పీరియన్స్ని అంతా కూడా షేర్ చేసుకున్నారు ప్రధానితో. అలాగే మరోపక్క వాంఖడే స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మూడంచెల భద్రతలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే క్రికెటర్స్ ఓపెన్ టాప్ జీప్లో మొత్తం అక్కడ ముంబై రహదారులంతా కూడా 2 గంటల పాటు ఊరేగింపు జరగబోతోంది. ఈ నేపథ్యంలో కూడా ఊరేగింపుకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముంబై వ్యాప్తంగా కూడా మూడంచెల భద్రతలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇసకేస్తే రాలనంత క్రికెట్ ఫ్యాన్స్ మనకు కనపడుతూ ఉన్నారు. భారత్ జగజ్జేతగా ఎదిగింది. T20 వరల్డ్ కప్ సొంతమైంది. దీంతో ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు తమ క్రికెటర్స్కి. నిజంగా ఇది చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నది. ఇటు విరాట్ కోహ్లీ కావచ్చు, అలాగే రోహిత్ శర్మ కావచ్చు, చాలా ఎఫోర్ట్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. నిజానికి ఒక దశలో చాలా వరకు కూడా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా తిరిగి ఇండియా సత్తా ఏంటో, ఇండియా అంటే క్రికెట్, క్రికెట్ అంటే ఇండియా అన్నట్టుగా వాళ్ళు ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఒక స్పెషల్ జెర్సీ మనకు కనపడుతూ ఉంది. ఆ జెర్సీలో చిన్న చిన్న చేంజెస్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా భారత క్రికెట్ ఆటగాళ్ళు స్పెషల్ జెర్సీకి సంబంధించి డీటెయిల్స్ కనుక చూస్తే T20 వరల్డ్ కప్ జెర్సీ తరహాలోనే ఉన్న కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేశారు. జెర్సీ ముందు భాగం ఇండియా కింద ఛాంపియన్స్ అని ముద్రించారు. ఎడమవైపు ఉండే బీసీసీఐ లోగోపై 2 స్టార్స్ని ముద్రించారు. 2007లో సాధించినటువంటి T20 ప్రపంచ కప్ విజయాన్ని గుర్తుగా ఒక స్టార్ ఉండేది. ఇప్పుడు T20 2024 వరల్డ్ కప్ గెలిచినందుకు మరో స్టార్ నాదరంగా చేర్చారు. 10 గంటల తర్వాత ప్రపంచకప్ హీరోలు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి ఆటగాళ్ళంతా కూడా అల్పాహారం స్వీకరించారు. జట్టులోని ప్రతి క్రికెటర్ను పేరు పేరున మోడీ చాలా ఆప్యాయంగా పలుకరించారు. ఆటగాళ్లతో కలిసి ఫోటోలు దిగారు. బీసీసీఐ అధ్యక్షుడు రోసర్ బిన్నీ, ప్రధాన కార్యదర్శి జైషా ప్రధానికి నమో టీషర్ట్ను అందజేశారు. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా కుటుంబ సభ్యులను పలకరించారు. వర్షం కురుస్తున్నప్పటికీ కూడా క్రికెటర్స్ను చూసేందుకు ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. స్టేడియం వ్యాప్తంగా కూడా
జాతీయ జెండాలను పట్టుకొని వారంతా కూడా కేరింతలు కొడుతున్నారు. ట్రోఫీని పట్టుకొని కేరింతలు కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బార్బడోస్కు సంబంధించి. మరో బాక్స్లో మనం చూస్తున్నాము క్రికెటర్స్తో ప్రధాని నరేంద్ర మోడీ పేరు పేరున వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న విజయం కాదు, 17 సంవత్సరాల తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సందర్భంలో భారత్ను జగజ్జేతగా నిలిపినటువంటి ఒక అరుదైన సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్సెస్ అంతా, ఈ అనుభవాన్నంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పంచుకున్నారు. అలాగే వారు సాధించినటువంటి కప్ను కూడా ప్రధాని చేతుల ద్వారా ఒక ఫోటోగ్రాఫ్ను కూడా తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోపక్క వాంకడే స్టేడియంలో మరికాసపట్లో క్రికెటర్స్కి చాలా ఘనమైన సన్మానం చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మూడంచెల భద్రతలోకి వెళ్ళిపోయింది. వాంకడే స్టేడియం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారుల నిండా కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని మరి భారత్ను జగజ్జేతగా నిలిపినటువంటి తమ హీరోస్ వస్తున్నారు. వారందరినీ కూడా చాలా ఆప్యాయంగా వాళ్ళు ఘనమైన స్వాగతం పలికేందుకు వెయిట్ చేస్తున్నారు. మనము టాప్ యాంగిల్లో డ్రోన్ షాట్ కూడా చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇసకేస్తే రాలనంత క్రికెట్ ప్రభంజనాన్ని, ఫ్యాన్స్ ప్రభంజనాన్ని మనం చూస్తున్నాము. ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. చాలా ఈగర్గా ఉదయం నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్స్ ముంబైలో అడుగు పెడతారా, ఎప్పుడు ఎయిర్పోర్ట్లో అడుగు పెడతారని ఉదయం నుంచి కూడా ఎయిర్పోర్ట్ వద్ద ఎదురు చూస్తున్న సందర్భం కనబడుతోంది. గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మొత్తం కిక్కిరిసిపోయిన సందర్భం కనబడుతోంది. ఇక్కడ మనం టాప్ యాంగిల్లో డ్రోన్ షాట్ చూస్తున్నాము. ముంబై వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా, రహదారులన్నీ కూడా జామ్ అయిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఓ పక్క అటు బార్బడో స్టేడియంలో క్రికెటర్స్ ఆనందోత్సాహాలు మనం చూస్తూ ఉన్నాము. 17 సంవత్సరాల తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి స్వప్నం సాకారమైనప్పుడు కలిగేటువంటి ఆనందానంతటినీ కూడా వాళ్ళు కేరింతల రూపంలో పంచుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీతో తమ గెలుపుకు సంబంధించి, తమ విజయానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా వారితో షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. భారీ పారితోషికం కూడా ఇవ్వబోతున్నారు మన క్రికెటర్స్కి. బీసీసీఐ కూడా భారీ పారితోషికాన్ని, 120 కోట్ల రూపాయల పైచీలకు భారీ పారితోషికాన్ని కూడా ఇవ్వబోతుంది. ఇది ఒక సామాన్యమైనటువంటి విజయం కాదు, ఇది ఒక జగజ్జేతగా భారత్ను నిలిపినటువంటి ఒక సుదూరమైన స్వప్నాన్ని సాకారం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయం సొంతం చేసుకొని మన హీరోస్ అందరూ కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్న సందర్భం కనబడుతోంది. మరి కాసేపట్లో కప్తో ఓపెన్ టాప్ జీప్ మీద రోహిత్ సేన మొత్తం కూడా ఇటు వాంకడే స్టేడియం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా, అక్కడ రోడ్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే హై సెక్యూరిటీ నడుమ వాళ్ళు ఊరేగింపుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. మరి చూడాలి తమ ఫ్యాన్స్కి వాళ్ళు ఎటువంటి ట్రీట్ ఇవ్వబోతున్నారన్నది. అలాగే వాంకడే స్టేడియంలో వరకు ఘనమైనటువంటి సన్మానం కూడా జరగబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే 80ల నుంచి చూసుకుంటే కపిల్ దేవ్ కావచ్చు, మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, ఇప్పుడు రోహిత్ శర్మ కావచ్చు, ఇది ఒక చిన్న ఎఫర్ట్ కాదు. ఇది నిజానికి భారత్కి ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవంగా భావించవచ్చు. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్గా అంత స్థాయికి తీసుకురావడంలో దిగ్గజ క్రికెటర్ సరసన రోహిత్ శర్మ కూడా చేరిందని చెప్పుకోవచ్చు. రోహిత్ కెప్టెన్గా తన సమర్థతను, అలాగే తన యొక్క నాయకత్వ పటిమను చూపించాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచకప్ సాధించినటువంటి రోహిత్ శర్మను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. దాదాపు 2 గంటల పాటు ఆటగాళ్లతో మోడీ మాట్లాడారు. ఎందుకంటే బార్బడోస్ నుంచి రావడానికి అక్కడ ఒక ప్రతికూలమైన వాతావరణం ఉంది, దాంతో అక్కడ ఆగిపోయినటువంటి సందర్భం కనబడుతోంది. వెస్టిండీస్తో ఎప్పుడైతే ఫైనల్ జరిగిందో, మనం విజేతగా ఎప్పుడైతే మనం విన్ అయ్యామో, ఆ తర్వాత కొంత ప్రతికూల వాతావరణంతో ఇండియా రాలేకపోయారు. దాదాపు 10 రోజులు సమయం తర్వాత తిరిగి ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ప్లేయర్కు పేరు పేరున కూడా పలకరించారు. కోచ్ రాహుల్ ద్రావిడ్తో T20 టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. కెప్టెన్ రాహుల్ ద్రావిడ్తో T20 టోర్నీ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నివాసం నుంచి రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్కు వెళ్ళింది సాయంత్రం, అంటే ఇప్పుడు ఆల్రెడీ చేరుకున్నారు ముంబైలో. రోడ్ షో అక్కడ జరగబోతోంది 2 గంటల పాటు. అంటే దాదాపు మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. క్రికెట్ ఫీవర్ ఏ స్థాయిలో ఉంది ఇండియాలో, క్రికెట్ని ఏ రకంగా ఓన్ చేసుకున్నారు ప్రతి భారతీయుడు అనేందుకు ముంబై వాంకడే స్టేడియం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలే తెలుస్తూ ఉన్నాయి. జాతీయ పతాకాన్ని చేత్తో పట్టుకొని రోహిత్ శర్మ తమ అభిమాన హీరోల కోసం వాళ్ళందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనము టాప్ యాంగిల్లో డ్రోన్లో మనం చూస్తూ ఉన్నాము.
ఇదొక అజరామరమైనటువంటి విజయంగా అభివర్ణిస్తూ ఉన్నారు క్రికెట్ అనలిస్టులందరూ కూడా. ఓపెన్ టాప్ జీప్లో బస్లో కప్పుతో అభిమానులకు అభివాదం చేయబోతున్నారు. ఎందుకోసమంటే ఇంతటి విజయాన్ని 140 కోట్ల మంది భారతీయుల యొక్క కలను సాకారం చేసిన హీరోస్ వాళ్ళు కాబట్టి ఆ 140 కోట్ల మంది యొక్క ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, వాళ్ళ ఎదురుచూపులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆశలు కావచ్చు, వాటన్నిటినీ కూడా సజీవంగా జగజ్జేతగా భారత్ నిలబెట్టి ఇండియాకు తిరిగి వచ్చారు. వాంకడే స్టేడియం వేదికగా ప్లేయర్లకు సన్మానం జరగబోతోంది.